ఇంత ఖర్చు పెట్టా నాకెంత ఇస్తావని లోకల్ ప్రజాప్రతి గతంలో 80s 90s లో చూసాం ఇటువంటి ఒక పరిస్థితి. ఆ తర్వాత కాలక్రమంలో తగ్గింది రాయలసీమలో, ఎందుకంటే నేను కూడా కర్నూల్లో పీక్ ఫ్యాక్షన్ ఉన్న టైంలో ఒక 5 సంవత్సరాల పాటు కర్నూల్లో పనిచేశాను నేను పత్రికల్లో. బట్ అటువంటి పరిస్థితి తగ్గుతా వచ్చింది. మళ్ళీ ఇంకా అటువంటి పరిస్థితి మళ్ళీ పునరావర్తమై వాళ్ళ కంపెనీలు ఎవరన్నా పెట్టాలన్నా రావాలన్నా భయపడే పరిస్థితి. సుధాకర్ రెడ్డి గారు సార్, నమస్తే సార్. విజయ్ గారు, శ్రీశ్రీ గారు ఒకప్పుడు మాట చెప్పాడండి, కవితకు కాదేది అనర్హం అని. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన బ్యాచ్ విజయసాయి రెడ్డి గారికి దోపిడీకి కాదేది అనర్హం. మీరు ఎక్కడ పెట్టినా వాళ్ళు దోపిడీ చేస్తారండి. మీరు రైల్వే స్టేషన్ లో పెడితే కూడా అక్కడ ఎన్ని దోపిడీలు ఉందో చూస్తారు. దోపిడీ దోపిడీ దోపిడీ, దోచుకోవడం దాచుకోవడం, అరాచకాలు సృష్టించడమే వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు. అంటే మీరు అన్నట్టు ఆ ఫేజ్ కంపెనీ ఒకటి ఉంది, ఆ ఫేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. అది జాకీ దుస్తులు కుట్టడంలో బాగా ప్రసిద్ధి పొందిన సంస్థ అండి. దాని షేర్ వాల్యూ 45,000 ఉంది. అంటే మామూలుగా షేర్స్ అంటే 10 రూపాయలు కమ్ముతుంది, 45,000 షేర్ వాల్యూ ఉందంటే ఎంత పెద్ద కంపెనీయో మనం అర్థం చేసుకోవాలి. అంటే అలాంటి కంపెనీలు ఇక్కడ పనిచేస్తే ఆ కంపెనీలో ఉద్యోగం చేయడం కోసం వేల మంది వస్తారు, వాళ్ళకందరికి ఉద్యోగాలు దొరుకుతాయి, ఉపాధి కూడా దొరుకుతుంది, ఈ రాష్ట్రం ప్రగతి పదంలో పయనించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. అయితే అక్కడున్న ఎమ్మెల్యేలు లేదా మంత్రులు లేదా ఇంకా వాళ్ళు మాకెంత మాకేమిటి అనేది ప్రతి చోట ఉందండి. సార్ విజయ్ గారు ఆశ్చర్యపోతారు మీరు. మా పక్కనే మా ఇంటి దగ్గర నుంచి కాళహస్తి నియోజకవర్గం ప్రారంభమవుతుంది. అక్కడ ఎవరైనా రియల్ ఎస్టేట్ చేయాలి, ఒక ప్లాట్లు వేసి లేదా ఒక ఎకరం కొని రియల్ ఎస్టేట్ గా ప్లాట్లు వేసి అమ్ముకోవాలంటే 10% ఎమ్మెల్యేకి ఇవ్వాలి, లేకపోతే నేరుగా ఎమ్మెల్యే గారి అమ్మాయి వచ్చి కుర్చీ వేసి కూర్చొని వసూలు చేస్తుందండి. ఆపే పని ఆపే అంటుంది. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మీరు ఏ నియోజకవర్గం ఉన్నా వెళ్ళండి, అక్కడ ఎవడు ఏ పని చేసినా వీళ్ళకు మామూలు చెల్లించక తప్పదండి. మనం ఏదో సినిమాలో భాష ఉండేవాడు ఆ మాదిరి ఈ భాష వసూళ్ళ భాష అయిపోయాడు. ఈ భాషను తట్టుకోక జాకీ దుస్తులు పుట్టే కంపెనీలు జాకీలు పరారవుతున్నారు, ఇంకా పెద్ద పెద్ద సంస్థలు కూడా పరారైపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టిన సూత్రం ఒకటే అండి, విపరీతంగా దోచుకుందాం, డబ్బులన్నింటినీ కూడేద్దాం, తర్వాత ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి ఓట్లు కొందాం. రెండు భయభ్రాంతులకు గురి చేయడానికి రౌడీల్ని మేపుదాం, వాళ్ళకి డబ్బులు కావాలంటే జనాల్ని భయపెట్టడం, ప్రతిపక్షాలు భయపెట్టడం, మాట్లాడితే అరెస్టు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, ఇట్లా బెదిరించుకుంటూ రావాలి. వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మోసాలు చేయాలి. ఆ తర్వాత అవినీతి పరులైన ఉద్యోగులు అందరూ కాదు, కొంతమంది ఉంటారు, వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎంతైనా దోచుకోవాలండి. మీకు ఇలాంటి ఉదాహరణలు చెప్తూ పోతే కోకొలలు ఉన్నాయి మా పెనుమూరులో, మీకు తెలుసండి. అంటే మళ్ళీ నేను మా ఊరు చెప్తాను అనుకోకండి. రత్నం బోయడని ఒక అతను పెనుమూరులో ఒక 2 నెలల క్రితం ఎంఆర్ఓతో ఆ ఆఫీసులో ఆర్గ్యూ చేస్తూ, నాకెందుకు అన్యాయం చేశారు, 40 ఏళ్ల నుంచి నేను ఈ బాధలు పడుతున్నాను అని వాదిస్తూ వాదిస్తూ కుప్ప కూలి పడిపోయి ఆ హార్ట్ అటాక్ చనిపోయాడండి. ఆ ఎంఆర్ఓని అక్కడే కొనసాగించారు, ఆమె మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ఆమె మొన్న అంటే ఒక వారం క్రితం ఒక అబ్బాయి దగ్గర, ఎందుకు నువ్వు 5,000 చెప్పి 1,000 ఇస్తానని వాదులాడింది జరిగింది. అదే ఆఫీసులో ఒక డిప్యూటీ తహసీల్దార్ని విఆర్ఓ నా దగ్గర తీసుకున్న 170,000 పెట్టని బూతులు జరుగుతూ కొట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళని సరెండర్ చేశారు తప్ప సస్పెన్షన్ కూడా లేదు. ఇది మీకు ఎందుకు చెప్తాంటే మండల కేంద్రాల్లో ఎంఆర్ఓల నుంచి ఆ విఆర్ఓలు ఆర్ఐలు వీళ్ళ నుంచి విజయసాయి రెడ్డి వరకు దోచుకోవడమే పని. అంటే ఇంత యథేచ్ఛగా అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటే అర్థమేమండి? అడిగేవాడు లేదు, అడిగేవాడు లేదని కదా, అంత పంపకాలు. వీళ్ళు ఒక టార్గెట్ ఫిక్స్ చేసేస్తున్నారని నాకు ఉన్న సమాచారం అండి. రోజుకి 100,000 కోట్ల అవినీతి సొమ్ము మూటలు కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పంపాలి. మీరు ఎర్ర చందనం అమ్మినా ఆయనకి ఆ షేర్ రావాలి,
ఎంఆర్ఓను ఆర్ఐఓ లేకపోతే కింది స్థాయి ఉద్యోగులు 100, 50, 500 లంచం తీసుకుంటే కూడా సాయంత్రానికి లెక్క కట్టి ఆ కమిషన్ మొత్తం మూట్లు కట్టి చేరిపోవాలండి. ఇంత దారుణమైన, దరిద్రమైన, మోసపూరితమైన, అహంకారపూరితమైన అన్యాయాలు చేసే ప్రభుత్వం నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కిట్కోటు పెట్టుకున్నారు. కొంతమంది నన్ను డబ్బు ఇచ్చి ఏదో అవి ఇవి ఇచ్చి మనం అయితే సంక్షేమ కార్యక్రమాల పేరుతో కొందరిని ఆకట్టుకోవడం లేదా కులాలను రెచ్చగొట్టేయడం అండి. ఆయనకు ఉన్నది ఏమంటే ఎవరన్నా మాట్లాడితే ప్రతి దానికి ఏదో ఒక కులం రంగు పోయడం, ఈ కులాలను విడదీయడం, ప్రాంతాలను విడదీయడం. ఇప్పుడు 3 రాజధానుల పేరుతో ప్రాంతాలని, మరొక దాని పేరుతో కులాలను విడదీయడం జరుగుతుంది. దీంతో రాష్ట్రం అధ్వాన్నమైన పరిస్థితికి వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రం కూడా తీసుకొని ఈ రాష్ట్రం తీసుకొని ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు అందరూ ఎక్కడంటే హైదరాబాద్కి ఉద్యోగాలకు వస్తున్నారు. మన రాష్ట్రం వాళ్ళు కూడా హైదరాబాద్కి ఉద్యోగాలకు వెళ్తున్నాం. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి ఉద్యోగాలకు వస్తున్నారు. అంటే హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు బాగా అభివృద్ధి చేయడం వల్ల అది ఒక ఉద్యోగాల కల్పన కేంద్రమైంది, ఆర్థిక వనరులను కూడా సమకూరుస్తుంది, రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తోంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అద్భుతమైన ఒక నగరంగా నిర్మాణం చేసి అక్కడ కాలేజీలు అన్ని పరిశ్రమలు వస్తే దాన్ని ఒక ప్రపంచ స్థాయి నగరం అంటే ఈ రోజు రేపు 5 ఐదేళ్లలో అయిపోతుంది. ఆ పునాదులు వేశారు, ఒక పెద్ద నగరంగా నిర్మాణం చేస్తే ఈ రాజధానిగా అది అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రానికి గుండెకాయలాగా ఉంటుంది. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయటం చేస్తే దాన్ని 3 ముక్కలాట ఆడుతున్నాడు. అంటే ఎక్కడ చూసినా ఆయన పని అంతే అండి, ఎక్కడ దోచుకోడు. అంతెందుకండి, మనం క్రికెట్ దగ్గర కూడా ఆయన వదలలేదు. విజయసాయి రెడ్డి గారు, మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉంది, 2019లో ఎన్నికలు జరిగాయి. దానికి ఎన్నికల అధికారి ఆశ్చర్యపోతుంది. రమాకాంత్ రెడ్డి గారు, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రధాన కార్యదర్శిగా చేశాడు, ఆయన ఎన్నికల అధికారి. అధ్యక్షుడు ఎవరయ్యారండి ఆ సంస్థకి? విజయసాయి రెడ్డి గారి అల్లుడికి అన్న శరత్ చంద్రుడు. ఆయనే ఇప్పుడు ఈ మద్యం మాఫియాలో నిందితుడు. అంటే ఒక మద్యం అమ్ముకునేవాడు, వాడు క్రికెట్ అంటే తెలీదు, క్రికెట్ స్పెల్లింగ్ రాదు, క్రికెట్ బ్యాట్ పట్టుకోలేడు, బౌలింగ్ చేయలేడు, బాల్ రుద్దలేడు, ఆఖరికి తొడలకేసి వీడు బ్యాట్. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు వీళ్ళ అల్లుడు అండి శరత్ చంద్రారెడ్డి. ఆ తర్వాత వాళ్ళ అదే రోహిత్ రెడ్డి ఉపాధ్యక్షుడు అయ్యాడు. ఆ తర్వాత గోపినాథ్ రెడ్డి అని వాళ్ళ బంధువు సన్నిహితుడు కార్యదర్శి, అంటే అధ్యక్షుడు. మీరు మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఎందుకు సుధాకర్ రెడ్డి గారు? ఇంకా మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు? ఇంకా మళ్ళీ మధ్యలో ఇంకొకళ్ళు వచ్చి లేనిపోయిన ప్రాబ్లం. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరూ ఒకళ్ళే ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా, కన్ఫ్యూజన్ ఉండదు. అదే కంపెనీ, కుటుంబ కంపెనీ. మనం మామూలుగా కంపెనీలు పెట్టుకుంటుంటాం, కంపెనీ కానీ ఫర్ములు కానీ వీలైనంత కుటుంబ సభ్యులతో నింపేసుకొని చేస్తుంటాము. అలా ఈయన ఈ రాష్ట్రాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారండి. వీరంతా షేర్ హోల్డర్స్ లేదా డైరెక్టర్లు అంతా వీళ్ళే. దొంగల రాజ్యం పరిపాలన జరుగుతుంది. అందుకే డిసెంబర్ 1వ తేదీ నుంచి మా పార్టీ వాళ్ళు ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమం కూడా చేపట్టామండి. ప్రతి చోట అడుగడుగున అవినీతిని ఎత్తి చూపించి ఈ దుష్టుని పరిపాలననే అంతం చేసే వరకు పోరాడాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తాం.